వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజక చెరువులోని పార్క్ నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. ఇవాళ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మనుషులు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది 1972లో స్టార్ట్ చేశారు. మన ప్రకృతిని, మన భూమాతని, మన కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో మనం ఈ దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. మనం మన వంతు కృషి, అంటే మొక్కలు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం, పచ్చదనాన్ని పెంచడం మరియు ప్రకృతితో మనం మమేకంగా జీవించాలి కాబట్టి ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటే మన రేపటి తరానికి మనం జీవించటానికి యోగ్యమైన భూమిని అందజేయగలమని నేను తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. మానవ జీవితం ప్రశ్నార్థకంగా మారిన ఈ రోజుల్లో కరోనాను నివారిస్తూ మొక్కల్ని నాటుతూ పర్యావరణ రక్షించుకుందాం. కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, వైసీపీ నాయకులు మల్లెవేణ రాము, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఆకురాతి రామచంద్రరావు, శ్రీనివాసరావు, సూర్యవర్ధన్ రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల ఖాళీగా ఉన్న 8 వార్డు వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 6 ఎంపిక చేశామని, మిగిలిన 2 పోస్టులు బీసీబీకి చెందినవి కాగా ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా ఇటీవల మరొక 3 వార్డు వాలంటీర్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయని, రెండింటికి కలిపి మరలా ఇంటర్వ్యూలు నిర్వహించి వాటిని కూడా భర్తీ చేస్తామని కమిషనర్ జస్వంతరావు తెలియజేశారు. మరి 8 వేకెన్సీలు ఉన్నాయి. ఆ 8 వేకెన్సీలు మనం పేపర్ నోటిఫికేషన్ ద్వారా అలాగే అప్లికేషన్స్ కాల్ ఫర్ చేయడం జరిగింది. దాంట్లో 40 అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి 32 అటెండ్ అయ్యారు. వాళ్ళ దాంట్లో చూస్తే 8 6 సెలెక్ట్ చేశాం. అంటే 2 వేకెన్సీలు ఇంకా భర్తీ చేయలేకపోయాం. ఎందుకంటే బీసీబీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు. కాబట్టి ఆ వేకెన్సీలు అలాగే ఉన్నాయి. మళ్ళీ రీసెంట్గా నిన్న కొంతమంది ఒక 3 వేకెన్సీలు కూడా రావటం జరిగింది. అవన్నీ కూడా కలిపి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్లో ఇచ్చి ఆ ఎవరైతే వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి వేకెన్సీ అవగానే ఈ వార్డు వాలంటీర్స్ వేకెన్సీ రాగానే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాని మీదటే మనం కూడా ఎప్పటికప్పుడు వేకెన్సీస్లు కొత్తగా వచ్చినాయి కూడా కలుపుకొని మనం నోటిఫికేషన్ అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసి భర్తీ చేయడం జరుగుతుంది. కరోనా సమయంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం అందించిన సేవలకు గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ వారు మానవత్వ ధీర పురస్కారాన్ని అందించడం సంతోషంగా ఉందని సంస్థ అధ్యక్షులు టి శివశంకర్ పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం శివం సుందరం గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రస్తుతం కరోనా సమయంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించామని, దీనిని గుర్తించి డీజీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మానవత్వ ధీర పురస్కారాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతోమంది దాతల సహకారంతో ఈ పురస్కారాన్ని పొందినట్లు శివశంకర్ తెలిపారు. ఈ అంతిమ సంస్కారాలు నిర్వహణ అనేది ఏ ఒక్కరితో కూడా సాధ్యమయ్యే పని కాదు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మేము సైతం అని చెప్పేసి, అన్న మీతో పాటు మేము కూడా వస్తాము, నిజం మీ సేవతో మీ సేవలో మేము కూడా పాల్గొంచుకుంటాం, మా సేవలు కూడా సద్వినియోగం చేసుకుని అని చెప్పేసి ఎంతోమంది మిత్రులు ముందుకు రావడం జరిగింది. వారిలో వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాత్రింబవళ్ళు అహర్నిశలు నిద్రాహారం లేకుండా ఎంతో శ్రమించి వారి సొంత కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి వారి కుటుంబ బాధ్యతలు అన్నింటిని కూడా పక్కన పెట్టి జీవంగా మరి మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ కరోనా మృతుల అంతిమ సంస్కారాలే అశ్వమేధ యాగంగా తలిచి వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి చేయలేని వారు స్వచ్ఛందంగా వారు నిర్వహించుకోలేని పనిని వారి సొంత బిడ్డల వారి పక్కన నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది.
చాలామంది అంటూ ఉంటారు మీరు వెళ్తున్నారు అంటే మేమేదో ఈ దహన సంస్కారాలు చేస్తుంటే మేమేదో డబ్బు ఆశించో లేదో ఏదో ఆశించో చేస్తున్నామని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే నన్ను డైరెక్ట్గా అడగడం జరిగింది. కానీ మేము కేవలం ఏంటంటే మనసుకి నచ్చి సేవా కార్యక్రమం ఈ యొక్క సంస్థ ద్వారా సేవ చేస్తున్నటువంటి శివశంకర్ అన్నయ్య తోడుగా మేము కూడా ఆయనతో పాటు మేము కూడా ఏదో కొంత సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఉద్దేశం మీద ఈ దహన సంవత్సరాల్లో పాల్గొనడం జరుగుతుంది. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనకుంటాం. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి మా యొక్క సేవా సంస్థకి నిన్న మరి ఇంతటి ఘన సత్కారం చేయటం వల్ల మాకు కూడా చాలా ఇంకా రెట్టింపుగా చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది. కార్యక్రమంలో గాలి వెంకట శివకుమార్, షేక్ షఫీ, పసుపులేటి అమర్, నాగరాజు రంగనాథ్, తాళభక్తుల రాజశేఖర్, మాలేపాటి హేమకుమార్, డి ప్రదీప్ కుమార్, ఏ ప్రభాకర్, ఎల్బిసి చిన్న, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గత నెల 18వ తేదీ జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. ముద్దాయిలు షేక్ సలీం, షేక్ బాజీ, షేక్ షిల్లర్షలను అరెస్టు చేసి వారి వద్ద నుండి గోల్డ్ చైను, బ్రాస్లెట్, ఉంగరం, నల్లపూసల దండలను స్వాధీనపరుచుకొని వారిని కోర్టుకు హాజరుపరిచినట్లు రూరల్ ఎస్ఐ డి ప్రసన్న కుమార్ తెలియజేశారు. 28వ తారీఖు 5వ నెల అంగలకుదురు గ్రామంలో జరిగినటువంటి దొంగతనం కేసులో ముద్దాయిలైనటువంటి ముగ్గురు షేక్ సలీం, షేక్ బాజీ, షేక్ సిలర్షా వీళ్ళ ముగ్గురిని ట్రేస్ చేసి పట్టుకొని వారి వద్ద నుండి పోయిన గోల్డ్ వస్తువులైనటువంటి ఒక బ్రాస్లెట్, ఒక నల్లపూసల దండ, ఒక ఉంగరం, ఒక గోల్డ్ చైన్ ఈ 4 వస్తువులను రికవరీ చేసి సదరు ముద్దాయిలు ముగ్గురిని ఈ రోజున తెనాలి గౌరవ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న విరామం.